విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం చేరుకున్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు 4 నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. B7 బోగి పూర్తిగా దగ్ధం కాగా B6 M1 బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రైల్వే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 ఏసీ బోగీలు కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? ఏమంటున్నారు రైల్వే అధికారులు? సుజాత, ఈ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. కాలిపోయిన బోగీలను కూడా ప్లాట్ఫామ్ నుంచి బయటకు తీసివేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా ప్రాథమికంగా B7 బోగీలోని బాత్రూమ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఈ మంటలు ఇటు B6 కి అటు M బోగీలకు కూడా అంటుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. అయితే బాత్రూమ్ లో ఈ షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ లో ఆగిన తర్వాత ఈ ఘటన జరిగింది కాబట్టి దీనిపైన పలు అనుమానాలు అయితే ఇప్పటికీ కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా బోగీలను అయితే రైల్వే అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో ఒకసారిగా మంటలు దట్టమైన పొగలు రావడంతో మొత్తం ప్లాట్ఫామ్లు 8 ప్లాట్ఫామ్ల మీద ఉన్న రైళ్లను కూడా అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి. దీంతో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి రావడంతో ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నుంచి తొలగించారు. మిగిలిన ట్రైన్ అన్నింటినీ కూడా యథావిధంగా ప్లాట్ఫామ్ మీద తీసుకువచ్చి సజావుగా నడిపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ తొలగించిన బోగీలను తీసుకువెళ్లి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే విశ్లేషిస్తామని అధికారులు చెప్తున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.